హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టీఎస్పీఎస్సి నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే స్టాఫ్ నర్స్ రెండు వేల పదిహేడులో ఎగ్జామ్ రాసినటువంటి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ని చూద్దాం నెక్స్ట్ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి సెకండ్ థర్డ్ స్పెల్స్లో అటెండ్ కానటువంటి అభ్యర్థులకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం ఈ వీడియోలో దాంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క ఇంటర్వ్యూ డేట్ని అయితే షెడ్యూల్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఈ మూడు లేటెస్ట్ అప్డేట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని అని అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇక్కడ మనం టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్స్ ఇదివరకే చెప్పుకున్నాం కదా మనం చెప్పినట్లుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా రెండు వేల పదిహేడులో నిర్వహించినటువంటి స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్లకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది చూద్దాం ఇక్కడ ఈ స్టాఫ్ నర్స్కి సంబంధించిన అప్డేట్ ఇది ఎఫ్బిఓకి సంబంధించిన అప్డేటు నెక్స్ట్ దాంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్ ఇది సో వీటన్నిటిని నేను ఒకసారి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టడం జరిగింది సో దాన్ని ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ ఇక్కడ చూడండి ఇది స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ ఇది అయితే ఈ దీనికి సంబంధించి కొన్ని కేట్కి కోర్ట్ కేసెస్ వల్ల కొంత ఆలస్యం అయితే జరిగింది రిజల్ట్ ఇవ్వడంలో సో ఈ అవన్నీ ఇప్పుడు క్లియర్ కావడం వల్ల రిజల్ట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నది టీఎస్పిఎస్సి సో దానికంటే ముందుగా ఒక చివరి అవకాశంగా స్టాఫ్ నర్స్ రాసినటువంటి అభ్యర్థులందరికీ ఒక అవకాశం ఇచ్చింది ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది ఏమనంటే అంటే అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్లో ఏవైనా మళ్ళీ ఎంటర్ చేయాలనుకుంటే ఏవైనా రాంగ్గా స్పెల్ట్ అయి ఉంటే తప్పుగా ప్రింట్ అయి ఉంటే అలాంటి వాటినన్నింటినీ సరిదిద్దుకోవడానికి అయితే అవకాశం ఇచ్చింది టీఎస్పిఎస్సి దానికి కూడా కేవలం రెండే రెండు రోజులు టైం ఇచ్చింది ఈ నెల ఇరవై మరియు ఇరవై రెండో ఇరవై ఒకటో తారీఖులో రెండు రోజుల్లో అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి ఏమైనా చేంజెస్ చేంజ్ చేయాలనుకుంటే ఏమైనా తప్పుగా ప్రింట్ అయి ఉంటే తప్పుగా అప్పుడు చేసి ఉంటే అవి సరి చేసుకోవాల్సిందిగా ఆప్షన్ ఇస్తూ ఉన్నారు సో దీ దీనికి సంబంధించిన అప్డేట్ ఇది త్వరలోనే రిజల్ట్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఎఫ్బిఓలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇదివరకే చెప్పుకున్నాం కదా సెకండ్ థర్డ్ స్పెల్లో ఈవెంట్స్ అయితే నిర్వహించడం జరిగింది టీఎస్పిఎస్సి సో ఆ ఈవెంట్స్కి కరోనా కారణంగా డ్యూటీ డ్యూరింగ్ కరోనా లాక్డౌన్ పీరియడ్లో కొంతమంది అయితే అటెండ్ కాలేకపోయారు ఆబ్సెంట్గా అవ్వడం జరిగింది అలాంటి అభ్యర్థులకు మళ్ళీ ఒకసారి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఈ అక్టోబర్లోనే ఫోర్త్ స్పెల్ క్యాండిడేట్స్కి ఎప్పుడైతే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారో వాళ్ళతో పాటు మిగిలినటువంటి ఎవరైతే ఆబ్సెంట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో సెకండ్ థర్డ్ స్పెల్లో వాళ్ళకు కూడా మళ్ళీ ఈవెంట్స్ని కండక్ట్ చేసే అవకాశం ఉంది సో వాళ్ళు దానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ నెల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో అటెండ్ అవ్వలేదో వాళ్ళ యొక్క హాల్ టికెట్స్తో పాటు టీఎస్పిఎస్సి కమిషన్ ఆఫీస్ని అయితే సంప్రదించాలా సంప్రదిస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి రీ కండక్ట్ చేసే అవకాశం ఉంది ఈవెంట్ని సో అలాంటి అభ్యర్థులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇది ఒక మంచి అవకాశంగా భావించి అటెండ్ అవ్వండి నెక్స్ట్ దీంతోపాటు ఇంకొకటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పుకున్నాం కదా దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం ఇక్కడ అయితే అసి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూని షెడ్యూల్ని అయితే రివైజ్ చేయడం జరిగింది ఏంటంటే ఇది యాక్చువల్గా ఈ మంత్ ఫిఫ్టీన్త్ జరగాల్సినటువంటి ఈ ఇంటర్వ్యూస్ నైన్టీన్త్కి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి స్టాఫ్ నర్స్ కావచ్చు ఎఫ్బిఓర్క్ సంబంధించిన కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది సో ఛానల్ అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ అయితే షేర్ చేయండి